హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు కుండ ఫిష్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేయండి. ఆ వెంటనే ఆల్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టు ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఈ మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లోకి ఈ చేప ముక్కలను శుభ్రంగా కడుక్కున్నాను. కడిగిన చేప ముక్కలను వీటిలో వేసేసుకుని దాంట్లోకి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నానండి. ఆ తర్వాత రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత మరి కారం తినే వాళ్ళని బట్టి చూసి వేసుకోండి, కారం వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మరి గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు, కొంచెం మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని మనం దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా ముక్కలంతా కూడా కలుపుకోవాలండి. ఈ ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లిపాయ అంతా కూడా ముక్కలకు పట్టేటట్టు చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని పక్కన ఉంచేసుకోవాలండి. ఆ తర్వాత చూడండి, ఈ కుండ తీసుకున్నాను, దీంట్లోకి ఇప్పుడు ఒక్కటి ఒక్కటిగా ముక్కల్ని వేసేసుకోవాలి. అస్సలు నూనె వేయకూడదండి, నూనె లేకుండా చేసేటువంటి ఈ ఫిష్ ఫ్రై లాంటిదన్నమాట. కుండలో చికెన్ ఎలా చేస్తామో కుండ చికెన్ అని, అదేవిధంగా ఇది కుండ ఫిష్ అన్నమాట. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు జల్లేసుకున్నాను అండి, చూడండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీరని, పచ్చిమిర్చిని, పచ్చిమిర్చి ఏం కట్ చేయక్కర్లేదు, అదేవిధంగా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందామండి. దానిపైన ఈ కుండను పెట్టేసుకున్నాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే చాలండి, చక్కగా మగ్గుతాయన్నమాట ఈ ఫిష్ ముక్కలు. మనకి ఆయిల్ తినకూడదు అనుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది అన్నమాట. మరి మంచి ఆరోగ్యం కూడా, చెరువు చేప కదండి, చాలా మంచిది మనకి చేప తింటూ ఉంటే. ఇప్పుడు ఒక 20 మినిట్స్ అయిపోయిందండి, చూద్దాం మూత తీసి. చూడండి చక్కగా మరి ఆవిరి మీద చక్కగా ఉడిపోయిందన్నమాట ఫిష్ ముక్కలు. ఏమాత్రం నూనె వేయలేదు కదా మనం, చూడండి చక్కగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. కుండ ఫిష్ రెడీ అయిపోయిందండి. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్. మరి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనటువంటి మనం ఫిష్ ఫ్రై ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. మరి అందులో చెరువు చేప కదా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.